హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం త్రిబులార్ అనే ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొంతమంది ఇతర భాషలకు చెందిన నటులను కూడా రాజమౌళి నటింపజేస్తున్నాడు. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, ఆలియా భట్లు నటిస్తున్నారు. అయితే అజయ్ దేవగన్ భార్యగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ నటిస్తోంది. ఆమెకు సంబంధించిన పాత్ర షూటింగ్ కూడా పూర్తయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె పాత్రను భారీగా కత్తిరిస్తూ ఉన్నట్లుగా చెబుతున్నారు. సినిమా నిడివి భారీగా పెరుగుతుందన్న దరిమిళ రాజమౌళి ప్రస్తుతానికి ఆ నిడివిని తగ్గించే పనిలో ఉన్నాడని, అందులో భాగంగానే అజయ్ దేవగన్ శ్రియా కాంబినేషన్లో చేసిన చాలా భాగం సీన్లను తగ్గించుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక గతంలో శ్రియా శరణ్ తన పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చే సమయంలో నాకు చాలా ఎమోషనల్ పాత్ర ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు సినిమా నిడివి కోసం ఆమె పాత్రను కత్తిరించడం ఆసక్తిగా మారింది. నిజానికి గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రాజమౌళి దర్శకత్వంలో ఒక కీలక పాత్ర దక్కింది అని భావిస్తున్న నేపథ్యంలో ఆమె పాత్రకు భారీగా కోత పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందో అనేది వేచి చూడాల్సిన విషయం. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.